हेलो फ्रेंड्स अंदर की गुड ईवनिंग चूस्तुन्नार जीके लुक सालिन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर ऑफ आनपेसु आनपेसु ब्रांड अंबेसडर फ्रेंड्स वीडियो चेयडानिकैते मंची कारणमैते एंदुकंटे कोंतमंदि कूडा कादु ओकरिद्दरु यूट्यूबर्स गुरिंचि मनं मात्लाडुकोवालि एंदुकंटे वाळ्ळु चेस्तुन्न कोन्नि तप्पुल वल्ल वेरे वाळ्ळु मनकि वेलेत्तु चूपिस्तुन्नारु अन्नमाट मीकु एमी तेलियकुंडा चेस्तुन्नारनि अदे विधंगा एप्पुडि नुंचो మేమే తోపులు అనుకున్నారు కొంతమంది మేమే తోపు లీడర్స్ లేదా అంబాసిడర్స్ ఏదని అనుకోండి అనుకున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే కంపెనీ గురించి మొన్నటిదాకా ఒక రకంగా మాట్లాడి మొన్నటిదాకా ఎలా మాట్లాడారంటే యాపిల్స్ యాపిల్స్ వస్తాయి ఫ్రూట్స్ అందుకోపోతున్నాం ఫ్రూట్స్ తినబోతున్నాం అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు పిందులు కూడా లేవు అంటున్నారు అంటే చెట్టే కాయ లేదు చెట్టు కాయకుండా కాయలు ఎలా వస్తాయి కాయలు లేకుండా ఫ్రూట్స్ ఎలా వస్తాయని అంటున్నారన్నమాట ఇలా ఉందన్నమాట పొజిషన్ అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ఇప్పుడు టాపిక్లో తెలుసుకుందాం తెలుసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి ముందుగా ఏంటంటే ఫౌండర్స్ ఆ వ్యక్తి మాట్లాడిన టాపిక్ ఏంటంటే చాట్ జీపీటీ గురించి మాట్లాడారన్నమాట చాట్ జీపీటీ అనేది అసలు ఏంటో కూడా చెప్పకుండా సగం సగం చెప్పేసి నిన్న వచ్చేసింది ఈరోజు సక్సెస్ అయిపోయింది అన్నారు ఏదైనా మనం తెలుసుకొని చెప్పడం మన బాధ్యత కాబట్టి నేను క్రాంతి బ్లాగర్స్ రీసెంట్గా 17 ఫిబ్రవరి నాడు ఆయన క్రాంతి బ్లాగర్స్ అనే ఒక యూట్యూబర్ అయితే మనకి చాట్ జీపీటీ గురించి పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు ఎవరైనా ఆ వ్యక్తి కూడా చూడకపోతే ఒకసారి చూడమండి చూసిన తర్వాత చేయమనండి దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది ముందుగా చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ సంస్థ అన్నమాట దీన్ని తయారు చేసింది ఏంటంటే చాట్ బోర్డ్ అనే దాని గురించి అంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తామని చూసారా దాన్ని చాట్ బోర్డ్ అంటారు దాన్ని ఓపెన్ ఏఐ సంస్థ 2015లో సరిగ్గా చూడండి 2015లో శామ్ అలర్ట్ అనే ఒక ఆయన మరికొంతమందితో పాటు ఈ చాట్ జీపీటీని అప్పటి నుంచి తయారు చేస్తున్నారు అది ఎప్పుడు సక్సెస్ అయింది ఫౌండర్స్ ఇక్కడ అది ఎప్పుడు తయారు ఎప్పుడు సక్సెస్ అయిందంటే దాదాపు 8 సంవత్సరాలు అయిన తర్వాత బయటికి తెచ్చారన్నమాట అంటే 8 సంవత్సరాలు బట్టి దాని మీద ప్రయోగాలు చేసి చేసి చేస్తే ఇప్పుడు సక్సెస్ అయింది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు వేరే కంపెనీలు కానీ గూగుల్ కానీ కొంచెం భయపడుతున్నాయి అలాగని చెప్పి మధ్యలో వేరే రాలేదు ఇలాంటి చాట్ అంటే చాలా వచ్చినాయి బట్ ఏంటంటే వాళ్ళు కంగారు పడి తేవడం వల్ల వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు ఇది కొంచెం నిదానంగా ఆలోచిస్తూ వేరే వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారో అని గమనించి తేవడం వల్ల సక్సెస్ అయింది ఓకేనా ఫౌండర్స్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక మనిషి కన్నా కంప్యూటర్ ఎంత తెలివిగా ఎంత స్పీడ్గా సమాధానం ఇస్తుంది మనిషికి దానికి ఈక్వల్గా ఉందా లేదనేది తెలుసుకోవడం కోసం ఈ చాట్ జీపీటీ అనేది తయారు చేశారన్నమాట ఓకేనా నేను కూడా ఒకసారి చాట్ జీపీటీ అయితే దీనికోసం ఓపెన్ చేయాల్సి వచ్చింది ఓపెన్ చేసి అసలు ఏంటనేది ఒకసారి చూశాను దాని గురించి కూడా మీకు ఇప్పుడు చిన్నగా చెప్తాను చూడండి ఫౌండర్స్ ముందుగా దీనికోసం మనం క్రోమ్ ఓపెన్ చేయాలి దేనికైనా సరే ఫౌండర్స్ ఆన్ బేసి క్రోమ్ ఎందుకు సపరేట్గా బ్రౌజర్ రాదా అంటున్నారు కదా చాలామంది దేనికైనా సరే ముందుగా మనం టెస్ట్ చేయడానికి కావాల్సింది క్రోమ్ అన్నమాట క్రోమ్ లేకుండా ఏ వెబ్సైట్ అనేది స్టార్టింగ్ తయారవుద్దు ఎందుకంటే ఇదివరకు అనేది యాహూ కానీ చాలా 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 వెబ్సైట్లు ఉండి ఇప్పుడు మనకి జస్ట్ క్రోమ్ అనేదే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు క్రోమ్ అనేది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ వాడుతుందన్నమాట అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే చూడండి ఫౌండర్ చాలా వార్నింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీకు చాట్ జీపీటీ కూడా ఇంకా టెస్టింగ్లోనే ఉంది పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ జీకే అని కొట్టే లాగిన్ అయ్యి అనమాట అలాగే మన ఆన్ పేసో అని కొట్టగానే ఆన్ పేసో గురించి డీటెయిల్స్ అయితే వచ్చినాయి ఆన్ పేసో అనేది ఒక ఐటీ సంస్థ దాంట్లో ఐటీకి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ అదేవిధంగా తయారు చేస్తున్నారు అంటే మనకి సేల్స్కి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి అదేవిధంగా జాబ్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తుందని చాట్ జీపీటీ కూడా చెప్పడం జరిగింది ఇది కూడా ఎప్పటివరకు చెప్తుందంటే కేవలం 2021 వరకే దీని దగ్గర క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదైనా అప్డేట్స్ అంటే ఇప్పుడు మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఏమైనా ఉందని మీరు అడిగినట్టయితే అక్కడ చెప్పదన్నమాట అది ఎందుకంటే దానికి కేవలం దాన్ని తయారు చేసింది 2021 వరకు మాత్రమే తయారు చేశారు ఇది కూడా నెట్ ఉండాలి నెట్ లేకుండా వర్క్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు నెట్ ఉంటేనే వర్క్ అవుతుందన్నమాట నెట్ లేకపోతే అసలు వర్క్ అవ్వట్లేదు దీంట్లో కూడా ఎక్కువ శాతం ఎర్రర్ కోడ్స్ అనేది 2-3 సార్లు నాకు రావడం జరిగింది బ్యాక్ వచ్చేసింది ఎంత తోపు ప్రోడక్ట్ అయినా బగ్స్ ఉండడం అనేది కామన్ అన్నమాట ఎందుకంటే ఏదో తెలియకుండా సగం సగం జ్ఞానంతో చెప్పకూడదు ఈ లైవ్లు చేసేసి మేమే తోపు లీడర్స్మో లేకపోతే మేమే తోపు అది మాకే అన్నీ తెలుసని చెప్పకూడదు కాబట్టి అన్ని తెలుసుకొని చెప్పారు కొన్ని ఫౌండర్స్ మనం కూడా వింటాం ఆహా నిజంగానే ఇలాగా అని చెప్పి మనం అనుకోవచ్చు తెలియకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే 8 సంవత్సరాల కృషి ఉంది ఆ చాట్ జీపీటీకి అంతేగాని నిన్న కాక మొన్న వచ్చేసి ఈరోజు పెట్టేసి సక్సెస్ అనేది కాదు ప్రతిదానికి 5-6 ఏళ్ళైనా మినిమం టైం అనేది పట్టింది ఎందుకంటే సక్సెస్ అవ్వడానికి ఒకనే ఫౌండర్స్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే ఆ వ్యక్తి ఏ ప్రోడక్ట్ అయినా సరే టెస్టింగ్ లేకుండా వచ్చేస్తాయి అన్న టైప్లో చెప్పారన్నమాట అది మనం మాట్లాడుకున్నాం కదా సబ్జెక్టు ఏదైనా సరే టెస్టింగ్ అవ్వాలి టెస్టింగ్ అయితే కానీ బయటికి రావు ఒకవేళ టెస్టింగ్ అవ్వకుండా బయటకు వచ్చినా నిలబడమాట మార్కెట్లో అలాగే మొన్నటిదాకా వారి యొక్క టీమ్స్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈ వ్యక్తులు మనకి చాలా ఇదే చేశారు అది మీకు తెలుసు
నేను సపరేట్గా పేర్లు వీళ్ళు అనేది లీక్ చేయను, కానీ మీకు అర్థమైపోతుందన్నమాట. మొదటిదాకా ఏమన్నారంటే మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి, మనకి రేపటి నుంచి అమౌంట్ అంత వచ్చేస్తుంది, లేకపోతే ఎల్లుండి నుంచి ఇలా వచ్చేస్తుంది అని ఇలా తప్పుడు మాకి మాటలు చెప్పి మన వాళ్ళకి పెండింగ్ ఐడీస్ వచ్చినంతసేపు బాగా మాట్లాడి టీంని పెంచుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, ఇంకా టైం పట్టేలాగా ఉంది, అసలు మనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, అసలు కంపెనీ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి ఇలా తప్పుడు మాటలైతే మాట్లాడుతున్నారు అన్నమాట. ఎప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉన్నా సరే అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనసు అనేది మైండ్ అనేది మారకూడదు, ఇలా గంటకు రకంగా మారేవాళ్ళని చూస్తేనే మనుషులు వెరైటీగా ఉంటారు. ఎందుకంటే మన యాస్ సార్ ఎంతమంది మీరు చేయలేరు అది ఇది అన్నా సరే ఆయన తట్టుకొని నిలబడిన వ్యక్తిని కూడా ఆయన ఏమన్నాడంటే చేయలేక బుర్ర హీట్ ఎక్కిపోద్ది, త్వరలో పట్టబొర కూడా వచ్చేస్తుంది, జుత్తు మీద ఇంటికిలో నూడిపోతుంది, చాలా తప్పుగా మాట్లాడారు ఫౌండర్స్ అక్కడ. మనకైతే భయపడే కామెంట్స్ కూడా ఆఫ్ చూసుకున్నాడు అనమాట, కామెంట్స్ ఆపేసుకుని ఎవరో ఫౌండర్స్ ఏమైనా అంటారేమో కొంచెం భయపడే కామెంట్స్ కూడా ఆపుకోవడం జరిగింది ఆ వ్యక్తి అయితే. అసలు ఏంటి పద్ధతి ఏంటో నాకేం అర్థం కాలేదు. మొన్నటిదాకా ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడంటే ఫౌండర్స్ అందరూ ఈ కంపెనీ గురించి ఎక్కువ ఆలోచించి పిచ్చోళ్ళు అయిపోతారు అన్నాడు అనమాట. మరి పిచ్చోళ్ళు చేసింది ఎవరు? పిచ్చోళ్ళు చేసింది ఈ కంపెనీ లీడర్స్ కొంతమంది, అండ్ కొంతమంది కూడా ఎక్కువ మంది అయితే లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు, సపరేట్గా మేము చెప్పాల్సిన లేదు. కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లు అన్నమాట, మామూలు అంబాసిడర్లు కూడా కాలేదు. వాళ్ళు ఏంటంటే జనాల్ని టీం పెంచుకునేదాకా అంటే లక్షల టీంలు వచ్చేదాకా ఒక మాట అని, ఇప్పుడు టీం పెంచుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకో మాట అన్నాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కంపెనీ ఈ జనవరి నెలలోనే చాలా మంచి జరిగినాయి మనకైతే, ఎందుకంటే మనకి బుజ్జి గల్ఫి మీద మళ్ళీ యాడ్స్ పడడం జరిగింది, అదేవిధంగా మనం మెట్రో స్టేషన్ తీసుకోవడం జరిగింది, ఓకనట్ అనేది మనం లైవ్లో చూసాము, అలాగే మనం తొందరలో దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తామని చెప్పి ఇవన్నీ ఎవరి కోసం బాగుంటారు? మన కోసమే, ఎందుకంటే కంపెనీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మన కోసమే మాట. ఎందుకంటే మన కంపెనీ కేవలం బయట కంపెనీ లాగా డబ్బు మీద యావతో వచ్చిన కంపెనీ కాదు, హ్యుమానిటీ కాబట్టి మనం ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాము, అదేవిధంగా మంచి పేరు అనేది మనం సంపాదించుకుంటున్నాము. అదేవిధంగా ఈ వ్యక్తి ఇంకోటి ఏం అడిగాడంటే అసలు మన వెబ్సైట్లో నిజంగా ఎవరైనా రిజిస్టర్ అవుతున్నారా అంటే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో మీకు చూపించడం జరిగింది, దాదాపు 16,24,000 మంది ఇప్పటికీ మనకి ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంతమంది ఫౌండర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు మీరే ఆలోచించండి దాన్ని బట్టి. ఎందుకంటే మినిమం తక్కువలో తక్కువ బయట వ్యక్తులు అంటే ఇప్పుడు ఫౌండర్సే అయినా బయట వ్యక్తులైనా ఎవరైనా సరే 1,50,000-2,00,000 దగ్గర ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు మనకి నెలకి 70,000-80,000 మంది దాకా వెబ్సైట్ అనేది చెక్ చేస్తున్నారు అన్నమాట. మన ఫౌండర్స్ కాకుండా అదర్స్ కూడా చాలామంది వెబ్సైట్ అనేది చెక్ చేస్తున్నారు, ఎందుకంటే మన మెట్రో స్టేషన్లు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అసలు ఆన్ పేస్ ఏంటనేది కూడా చెక్ చేస్తారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. వ్యక్తులు ఏం తెలుసుకుంటారు ఏంటో మనకైతే తెలియదు అన్నమాట. అదేవిధంగా మన ఓఈఎస్లో ఎంతవరకు టాపిక్ అనేది బాగుంటుంది, ఎంతవరకు ప్రొడక్ట్స్ అనేవి బాగున్నాయి, అసలు ఓమెయిల్ ఓనెట్ ఓట్రిమ్ అసలు బాగున్నాయా, డేటా కన్జ్యూమ్ చేస్తున్నాయంటే కేవలం ఓనెట్ ఒకటే డేటా కన్జ్యూమ్ చేస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే ఫేస్బుక్ లాగా మనకి ఫొటోస్ కానీ అయ్యి కానీ క్వాలిటీ తక్కువ అన్నమాట. ప్రజెంట్ మన యాస్ సార్ ఏంటంటే ఏదైనా బెస్ట్గా ఇవ్వాలని ఒక దాంతో మాత్రమే అన్ని క్వాలిటీ హై క్వాలిటీ ఇచ్చారు, దానివల్ల ఏంటంటే డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది. రీసెంట్గా మనకు వెబినార్లో కూడా దిలాన్ సార్ దీని గురించి చెప్పడం జరిగింది, నేను కూడా మీకు మన వీడియోలో చెప్పడం జరిగింది అన్నమాట. డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పి యాస్ సార్ చెప్పినప్పుడు నేను ఓకే నేను చూస్తాను దాని గురించి కూడా, ఎందుకంటే ఎక్కువ శాతం జాబ్ చేసుకున్న వాళ్ళు ల్యాప్టాప్స్ వాడతారు, అదేవిధంగా మొబైల్స్ కూడా ఎక్కువ మంది వాడతారు కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి ఫౌండర్స్ మన ఆన్ పేసు ఒక బిజినెస్లో మనం కంగారు పడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా ఇప్పటికీ అటువంటి వ్యక్తుల మాటలు విని మీరు భయపడినట్టయితే నేను చెప్పిన మాట కాదు ఫౌండర్స్, మళ్ళీ నన్ను తప్పు పట్టద్దు, యాస్ సరే కంపెనీ మీద నమ్మకం ఉన్నా ప్రతి ఒక్కరూ ఉండొచ్చు, లేదా మీ 14 లక్షల మంది రీఫండ్ పెట్టుకున్నా సరే నేను ఎటువంటి ఈ ఇబ్బంది చెప్పను మీ ఇష్టం అని కూడా మన యాస్ సార్ చాలా వెబినార్స్లో చెప్పారు. ఎంత నమ్మకం ఉంటే అంత చెప్తారు ఫౌండర్స్, ఎందుకంటే మనం ఇచ్చింది ఒకసారే ప్రొడక్ట్స్ వస్తే కానీ మనం ప్యాకేజీలు కట్టాం, ఇక్కడ మనం ఏదో మాయమాటలు చెప్పి ప్యాకేజీలు కట్టించుకునే కంపెనీ కాదు. మన ప్రొడక్ట్స్ అని మన ఎదురుగానే మనమే చూస్తున్నాం, మనమే వాడుతున్నాం అన్నమాట. ప్రతిదానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది మనం చేస్తారన్నమాట. ఎందుకంటే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఏ ఆప్షన్, అదేవిధంగా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ సి ఫెయిల్ అయితే ప్లాన్ డి అని మన యాస్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారంటే ఒకటి పోయినా ఇంకో దాంట్లో మేము విజయం సాధిస్తామని ఇక్కడ మనకైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఫౌండర్స్ ఎవరైతే ఇలాంటి కొంతమంది అంబాసిడర్ ఉన్నారు, అలాగే ఆ వ్యక్తి మెయిన్ చెప్పడానికి కొంతమంది యూట్యూబర్లు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, సగం సగం జ్ఞానంతో యూట్యూబ్లో ఏ వీడియోస్ పెట్టేస్తున్నారు వ్యూస్ కోసం డబ్బుల కోసం. వీళ్ళ వల్ల మంచిగా చెప్పే మాలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. ఆయన ఏమన్నాడంటే సచిన్ టెండూల్కర్ మన ఆన్ పేజ్లో జాయిన్ అయ్యారు అని. నేనైతే అక్కడ అఫీషియల్గా నా యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు, మీరు కూడా ఒకసారి నా వీడియోస్ అనేది చెక్ చేయండి. నేనైతే మన
సచిన్ టెండూల్కర్ గారు మన దాంట్లో జాయిన్ అయ్యారని నేను ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా గూగుల్ మనతో పాటు పనిచేస్తుందని కూడా నేను ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ వాళ్ళు సొంతంగా ఆలోచించుకొని చెప్పిన మాటలన్నమాట. నేనేం చెప్పానంటే గూగుల్లో మనకి మంచి రెస్పాండ్ వస్తుంది, ఈ మధ్య కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ మనకు మంచిగా వస్తున్నాయని చెప్పి. అంతేగాని ఇక్కడ ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్లో ఎలా ఉందంటే గూగుల్ మనతో పనిచేస్తుంది, గూగుల్ మనం కలిసి పనిచేస్తున్నాం ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇలాంటి వ్యక్తులకైతే ఇవి చెప్పుకోవడానికి కొంచెం మ్యాటర్లుగా సబ్జెక్ట్గా అయితే నిలుస్తుందన్నమాట. ఒకవేళ ఫౌండర్స్ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సారీ, కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే మందన్నమాట. ఎందుకంటే ఇలాంటి చూసి కూడా మళ్ళీ మీరు కొంచెం నెగిటివ్గా ఫీల్ అవుతారని మాత్రమే నేను ఈ సబ్జెక్ట్ అయితే ఈరోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఫౌండర్స్ ఇటువంటి వీడియోస్ అనేవి చూడొద్దు, కంపెనీ మీద ఒక నమ్మకంతో ఉండండి. ఎందుకంటే కంపెనీ మనకి ఎప్పుడైనా సరే మీరు భయపడినట్టయితే కంపల్సరీ మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాన్సిల్ పట్టడం మీకో నాకో కాదు ఫౌండర్స్, క్యాన్సిల్ పట్టడం ప్రతి ఒక్క ఫౌండర్కి కనిపిస్తుంది. 14,30,000 మందికి క్యాన్సిల్ బటన్ కనిపిస్తుంది. మరి ఎందుకు రీఫండ్ పెట్టుకోవట్లేదు? కంపెనీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎవరో రీఫండ్ పెట్టుకోవట్లేదు, మరి పెట్టుకోరు కూడా. ఒకవేళ ఫౌండర్స్ ఒకరోజు అటు ఇటు అయినా మన కంపెనీ సక్సెస్ అవుతుంది, కానీ అటువంటి వ్యక్తులు చెప్పినట్టు సంవత్సరాలు అయితే కాదు, ఇంకా 2-3 నెలలోనే మనం ఇంకా మంచి చేంజెస్ అనేది తప్పకుండా మన కంపెనీలో చూడబోతున్నాం. ఓకేనా ఫౌండర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరొక కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ బై.